నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం సెంటర్ 4 రోడ్ల కూడలిలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను బహుజన యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు. కన్వీనర్ వాసుపల్లి వెంకటేశ్వర్లురెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ పేద ప్రజల కోసం చేసిన సేవలను గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు రామయ్య, భాస్కర్, శశి, ఎంపీటీసీ దయానందం, విజయరెడ్డి, సొంగ సుధాకర్, అశోక్, నాయిబ్ రసూల్, జయరాజ్, బహుజన నాయకులు, బహుజన యువత తదితరులు పాల్గొన్నారు. అంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే కొంతమందికి అపోహ ఉంటుంది, కాదు. బిఆర్ అంబేద్కర్ గారు మన భారత జాతి మొత్తానికి గర్వించదగ్గ ముద్దుబిడ్డ. సో ఇలాంటి మహనీయుల్ని ఈరోజు జన్మదినం సందర్భంగా మన దుత్తులూరు సెంటర్లో జన్మదిన వేడుకలు నిర్వహించడం చాలా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన దేశం కోసం గర్వించదగ్గ పనులు చేసినటువంటి ఇలాంటి మహనీయుల గురించి స్మరించుకునే కార్యక్రమాలు, ఎందుకంటే తర్వాత తర్వాత తరాలకి ఇలాంటి వారి గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత, నెక్స్ట్ తరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఈ భారతదేశంలో చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకునే విధంగా మనము ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇది ఏ ఒక్క వర్గానికో ఏ కులానికో సంబంధించిన కార్యక్రమం కాదు, ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక బడుగు బలహీన వర్గాలకి ఈ విధంగా చేయాలని చెప్పేసి మనకు చెప్పి ఉన్నారు. సెంటర్లో మన ఎస్ఐ గారు మరియు బహుజన యువత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం నాకెంతో చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అంబేద్కర్ అనేవాడు ఒక కులానికో ఒక వర్గానికో చెందినవాడు కాదని ఈరోజు ఎస్ఐ గారు చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. అది చాలా వాస్తవం, ఎందుకంటే అంబేద్కర్ గారు అనేది ఒక వర్గానికి ఒక కులానికి హక్కులు రాయలేదు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చాడు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు ఇచ్చేలాగా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ విధంగా ఆయన బాటలో మనం అందరం నడవాలని, ఆయన హక్కులను మనం జవదాటకుండా ఆయన మాటలను ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.